తాజా పరిణామాలు చూస్తుంటే అభివృద్ధి అనేది పక్కకు పోయి సంక్షేమం ముందుకొచ్చినటువంటి పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి సార్? అందుకనే ఇప్పుడు దానికి కారణం అసలు ప్రభుత్వం ఏ పని చేయాలనేది ఈ దేశంలో అవగాహన పార్టీలకు లేదు, పత్రికలకు లేదు, సోకాళ్ళ మేధావులకు లేదు, అధికారులకు లేదు, పార్టీ నాయకులకు లేదు. దాంతో ప్రభుత్వం అని చెప్పంటే ఒక నవాబ్ లాగా, ప్రభుత్వం అంటే ఒక నిజాం లాగా, ఒక ఫర్మానాలు జారీ చేసేటువంటిది. ఓకే, వ్యక్తిగతమైనటువంటి నా ప్రతిష్ట పెంచుకోవడం కోసం చెప్పని, మీరు నాకు నచ్చితే మీరు నాకు ఇష్టం వచ్చింది ఇచ్చడం, ఈ రకంగా అయిపోయింది. ప్రభుత్వం అందుకు కాదు, మానవాళి ప్రభుత్వాన్ని ఒక కారణంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం అనేది కృత్రిమ వ్యవస్థ, మనందరం మన పన్నుల డబ్బులు కట్టి పోషిస్తున్నాం, వాళ్ళ డబ్బులు ఏమవట్లా. ఈవేళ ప్రజలకు ఉచితాలు ఇచ్చేది నరేంద్ర మోదీ గారు జేబులోంచి ఇవ్వట్లేదు, రాహుల్ గాంధీ గారు జేబులోంచి ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు. మన పన్నుల డబ్బులు ఇవి, లేకపోతే మన పేరుతో అప్పు తీసుకొచ్చిన డబ్బు, ఉచితాలు ఏమట్లా. ఆ పన్నులు ఎందుకు కడుతున్నాం? కొన్ని ఉమ్మడి సేవలు అందించడం కోసం పెట్టుకుంటున్నాం మనం. ఏమిటో ఉమ్మడి సేవలు? చట్టబద్ధ పాలన కావాలి, సమాజం అరాచకత్వం లేకుండా చట్టం అందరినీ సమానంగా చూసి శాంతి భద్రతల్ని కాపాడి మనకు న్యాయాన్ని అందించి, అందరికీ సమన్యాయాన్ని అందించి మన హక్కుల్ని కాపాడాలి, మొట్టమొదటి చేయాలి. ఇందాక చెప్పాను నేను, డబ్బున్నోడు గోన్యాయం, డబ్బు లేని గోన్యాయం ఈ దేశంలో, కండబలంతో బండ న్యాయం ఈ దేశంలో. ఇంకా సామాన్యుడికి దీనిలో స్పేస్ లేదు. అలాగే విద్య ఆరోగ్యం అందాలి, ఎందుకంటే విద్య అందితే బేదరికంలో ఉన్నా కూడా పిల్లలు తెలివితేటలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎదిగే అవకాశం ఉంటుంది, రేపొద్దున పెరగలరు, మిగతా వాళ్ళతో పోటీ పడగలరు. ఆరోగ్యం అంతే మరింత బేదరికంలో జారిపడరు, పనిచేయగలరు, దీర్ఘకాలం హాయిగా సంతోషంగా బతకగలరు. మౌలిక సదుపాయాలు కావాలి, మనకి రోడ్లు కావచ్చు, రవాణా కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఆ తర్వాత ఇంటికి వచ్చే మంచినీళ్ళు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, వర్షం వస్తే వర్షం నీటి పారుదల కావచ్చు. నిన్న సాయంత్రం కొద్దిసేపు వర్షం వస్తే కాసేపు గందరగోళం చేస్తే చాలా చోట్ల రోడ్లన్నీ మునిగిపోయాయి. ఏమిటి మండు టెండల్లో 10 నిమిషాలు వర్షం కురిస్తే మనం ఓర్చుకునే రోడ్లు ఉన్నాయంటే ఇది పరిపాలన? ఇందుకోసం ప్రభుత్వాలను కొంటే పన్నులు కడుతుంది మనం. ఏమిటి అనేది ఉంది మనకు వ్యవస్థ, స్టవ్ పట్టడానికి ఎట్లా ఉంది, ఎంత అధ్వానంగా ఉంది. అది ప్రభుత్వం చేయాల్సింది, అది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, వ్యక్తులు చేయలేరు. అది ప్రభుత్వం మాత్రమే చేయగలదు, ఉమ్మడిగా మాత్రమే చేయగలం. విద్య ఆరోగ్యాన్ని చేయండి, ఇవన్నీ బాగా చేసిన తర్వాత అప్పుడు కష్టంలో ఆదుకోవడం కోసం ఉన్న మిగతా డబ్బులు ఏమన్నా దానికోసం ఖర్చు పెట్టండి. అంతే, ఇప్పుడు ఏమైంది, జీతాలు ఇవ్వటము, ఉచితాలు సంక్షేమం ఇవ్వటము, ఆ తర్వాత ఏమన్నా ఉంటే ఏదన్నా మంచిది ఉంటే చూద్దాం, దానిలో కూడా మాకు లాభం ఉంటే చూద్దాం. ఆ పరిస్థితి వచ్చింది అంటే ఒక అనాగరికమైన పరిపాలన గడుతున్నాం, ఆటవిక పరిపాలన గడుతున్నాం. ఇది కాదు బేదరికాన్ని తొలగించే తీరు, కాదు బీదలు ఎవరు బెచ్చగాళ్ళు కాదు, బెచ్చగాళ్ళుగా మనం తయారు చేస్తున్నాం, బీదలను అవమానిస్తున్నాం. ఎందరో బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ చాలా అగ్రస్థానంలో ఉండగలుగుతున్నారు, నాకు ఎంతోమంది తెలుసు. కరెక్టే సార్, అది మనలో చాలామంది సంపన్న కుటుంబాల నుంచి అలా తిండానికి తిండుందామో అంతకంటే పెద్ద ఎక్కువ లేదు. నేను దీపం బుడ్డితో చదువుకున్నాను చిన్నప్పుడు, ఇంట్లో కరెంట్ లేదు, దీపం బుడ్డే లాంతరో లేదా కిరోసిన్ లాంతరో లేకపోతే కిరోసిన్ దీపం బుడ్డో అంతే. ఇంట్లో ఆ రోజుల్లో మాకు ఎవరికి టాయిలెట్లు ఉండే కాదు, ఊరు బయటకు వెళ్ళేవాళ్ళం. ఓకే, తిండనుకునేది అంతే. కానీ ఈవేళ గౌరవప్రదం ఎందుకు బతకలుగుతున్నారు, లక్షలాది మంది ఎందుకు బతకలుగుతున్నారు ప్రపంచంలో ఎక్కడన్నా కూడా మంచి చదువు అందించాలి కాబట్టి. చదువు ఒక్కటే పాస్పోర్టు జీవితాలను బాగు చేయడానికి, బెదరికాన్ని తొలగించడానికి మంచి చదువు, మంచి ఆరోగ్యం, అవకాశాలు, పాస్పోర్ట్ తప్ప ఎవడెంత ఉచితంగా ఇచ్చినా కూడా ఉపయోగం లేదు, అది ఆపోటే. ఇది మనకు ప్రజలకు తెలుసు, కానీ ఈ సరిగ్గా నిజంగా అంత నమ్మకం లేదు. ఆ నమ్మకం లేని వ్యవస్థ నిర్మాణం చేసాం, నాయకులకు కూడా అందించగల నమ్మకం పోయింది. వీళ్ళు చెప్తున్నారండి కానీ విద్య మనం అక్కడ అందిస్తాం, ఏడో యంత్రాంగం మన మాట ఎందుకుంటుంది, ఇది మనం అందించడం, ఆరోగ్యం మనం అక్కడ అందిస్తాం మనం అందించడం, కాబట్టి వదిలేద్దాం మనం, ఈ పరిస్థితికి వచ్చాం. అంటే ప్రభుత్వం ఎందుకంటే దోపిడీ చేయడం కోసం ధనిక రాజ్యం అయిపోయింది, ఓట్లు కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ధనిక రాజ్యము, మళ్ళీ ఆ పెట్టిన పెట్టుబడి మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి దోపిడీ రాజ్యము. మన ధనిక రాజ్యము దోపిడీ రాజ్యము పార్టీ ఏదన్నా కూడా, ఇంగ్లీష్లో ప్లూటోక్రసీ అంటారు ధనిక రాజ్యాన్ని, అంటే కేవలం అపర కోటీశ్వరుల రాజ్యం అనమాట అది. మన దేశం అలా తయారైపోయింది, కాదని ఒకళ్ళ గుండె మెచ్చి చేసి చెప్పమనండి, దోపిడీ రాజ్యమైంది, అవినీతి లేకుండా పాలన ఒక్కరోజు నడుస్తుందని చెప్పను. నాకు ఈ రెండు ఉండేది మరింత పెంచుతున్నారు, ఉన్న కొద్ది మంచి కూడా ఆపే ప్రయత్నం జరుగుతుంది ఈ తాయిలాల వల్ల. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఏదో పార్టీల ప్రైవేట్ వ్యవహారం కాదు, అధికారాన్ని మనం జనం చేతికి పెట్టి అప్పుడు మన కళ్ళెదురుగా ఇదిగో ఈ 1 కోటి రూపాయలు ఉంది మన పంచాయతీలో, ఈ 1 కోటి రూపాయలు మనం ఏ రకంగా పెడితే మనకు ఎక్కువ ప్రయోజనం వస్తుంది అది అర్థమవుతుంది. ఈ తాయిలాల బదులు ఇంకేది వస్తే రాబోతుంది, రోడ్డు మరీ చండాలంగా ఉందాయా, బాత్రూమ్లు సరిగ్గా లేవయ్యా, పిల్లల స్కూల్ బాగోలేదయ్యా, లేకపోతే ట్రాఫిక్ అధ్వానంగా ఉందాయా, వర్షం వస్తే వరదలైపోతుంది ఉందామని, అది ముఖ్యమైన తెలుస్తుంది మన కళ్ళెదురుగా. అది కనుక డబ్బు ఖర్చు పెడితే మనకు ఫలితం అవుతుందని నమ్మకం కలుగుతుంది, మన కళ్ళెదురుగా మనం చేస్తున్నాం కాబట్టి. ఇవాళ నమ్మకం లేదు, నమ్మకం లేదు కాబట్టి నా చేతిలో డబ్బులు ఇచ్చారు అంటారు. ఇవన్నీ ఇట్లానే ఉన్నాయి, బతుకులు ఇట్లానే ఉన్నాయి నిస్సారంగా, కానీ ఫ్రీగా ఇచ్చామని అడుగుతున్నారు.
అది మన అధికారాన్ని కేంద్రీకరించడం వల్ల ఒక దిక్కుమాలినటువంటి రాజకీయ వ్యవస్థ పెట్టడం చేత ఇలా వచ్చింది తప్ప ఇది ప్రజలు తప్పు కాదు. దీన్ని మార్చే బాధ్యత పార్టీలు. అందుకని నేను చెప్పేది ఫెడరలిజము అధికార వికేంద్రీకరణ తప్ప ఇంకో మార్గం లేదు దేశానికి. కియా పరిశ్రమ మీద ఇటు టీడీపీ బీజేపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప అలాంటి పరిశ్రమలను తీసుకురావాలి అన్న ఆలోచన ఎందుకు ఉండట్లేదు? మనకి ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, యూ కెనాట్ ఆర్గ్యూ అగైన్స్ సక్సెస్. ఒక ప్రభుత్వం తప్పు చేస్తే తప్పుని దండించాలి. నేను చెప్తున్నాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సహా విద్యని బాగు చేయలేదు, నేను గట్టి ఆరోపణ చేస్తున్నాను. ఆరోగ్యాన్ని బాగు చేయలేదు కొద్ది మేరకు తప్ప గట్టి ఆరోపణ చేస్తున్నాను. చట్టబద్ధ పాలన బాగుపడలేదు గట్టి ఆరోపణ చేస్తున్నాను. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు వేగంగా నడుస్తుంది, అది ఖచ్చితంగా వాస్తవం, దాన్ని మనం అంగీకరించాలి. అదే సమయంలో వనరులు లేకపోయినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా లోటు లేకుండా చేయగలిగారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. అది చిన్న విషయం కాదు. మారుమూల గ్రామం దగ్గర నుంచి పట్టణాల దాకా అలాగే మౌలిక సదుపాయ కల్పనతో కొంత ఉత్సాహాన్ని కలిగించి పెట్టుబడిని ఆకర్షించగలుగుతున్నారు. దానిలో క్రియా పరిశ్రమ ఒకటి. అది చిన్న విషయమే కాదు. 25 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో నా ఆటోమొబైల్ కంపెనీ వస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాను. ఏపీఐఎస్ఎల్లో మిగతా చోట్ల తమిళనాడు మనకంటే ముందున్నదే, అవకాశాలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ప్రయత్నాలు చేసినా జరగలేదు. ఇవాళ సమయ సందర్భం కలిసి వచ్చి ఉపయోగించుకున్నారు, మన వాళ్ళు చేశారు. కాబట్టి ప్రభుత్వం అన్నది మనందరిది. ప్రభుత్వం ఎవరు సొంత వ్యవహారం కాదు. నరేంద్ర మోదీ గారు ప్రైవేటు కంపెనీ కాదు, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా కాదు, మనందరిది. మా పన్నుల డబ్బుతో మీరు చేస్తున్నది కాబట్టి ప్రభుత్వం మంచి చేస్తే సంతోషం. మా తరఫున మా ప్రభుత్వం మంచి చేసింది. ప్రభుత్వం అందరిది, అన్ని పార్టీలది, అందరు పౌరులది, ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా కూడా. కాబట్టి ప్రభుత్వంలో మంచి జరిగితే సంతోషం బాగుంది, ఇంకా బాగా చేయాలని కోరుకుందాం. చెడు జరిగితే లేదా మంచి జరగకపోతే తప్పు, మంచి జరగాలని గట్టిగా కోరుకుందాం. అంతే తప్ప ప్రతిదానికి మనం ముఠాలుగా చీరిపోయి సామాన్య ప్రజలు కూడా ఈ పార్టీలకు జెండాలు పెట్టే కూలీలుగా మారిపోయి పల్లకీలు మోసే బొయ్యలు అయిపోయి వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబాలు లేకపోతే వాళ్ళ కులాలు వాళ్ళ వర్గాల కోసం మనందరం బానిస రావటం, అందుకోసం ఆ రాజకీయం అన్నది. కాబట్టి ఈ చర్చ చాలా మూర్ఖపు చర్చ. బాగా జరిగితే బాగా జరుగుతుంది, బాగా జరగకపోతే బాగా జరగటం లేదు. దర్శనాలు రెండే మార్గాలు ఉన్నాయి. వాస్తవాలు ఎప్పుడు ఒకటే ఉంటుంది, రెండు వాస్తవాలు ఉండవు. మనమేమవుతుంది, నాకు నచ్చిన వాళ్ళు ఉంటే వాస్తవం ఒక రకంగా ఉంటుంది, నచ్చిన వాళ్ళు ఉంటే వాస్తవం ఇంకో రకంగా ఉంటుంది. నేను ఎప్పుడు దానికి వ్యతిరేకం, లోక్సత్తా ఎప్పుడు దానికి వ్యతిరేకం. బీజేపీ తప్పులు చేసింది, తప్పులు దండిస్తున్నాను. బాగా చేసింది, జిఎస్టీ బాగా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జిఎస్టీని మనం సమర్థించాలి. దానికి ఏదో రాహుల్ గాంధీ గారు గబ్బర్ సింటాక్స్ అడగదని చెప్పి నేను చెప్పలేను. తప్పది, జిఎస్టీ మంచిది, మంచి ఫలితాలను ఇస్తుంది, ఇస్తుంది. అదే సమయంలో విద్య ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం ఏమాత్రం బాగు చేయాలి, అది తప్పు. మనం అలా ఉండలేకపోతున్నాం. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవడో ఒకటి ఎంచుకుంటాము, వాడు ఏం చేసినా కూడా జిందాబాద్, ఇంకోటి ఏం చేసినా మురదాబాద్. ఈ మూర్ఖత్వం నుంచి ప్రజలు బయటపడిపోతే ఇది పార్టీల మధ్య పోరాటం కాదు, మన జీవితాల గురించి పోరాటం. మనకి ఎవడ మంచి చేసినా కూడా మంచిని సమర్థిద్దాం, ఎవడ చెడు చేసినా తిరస్కరిద్దాం, మరింత మంచి పెరిగేందుకు మన మార్గాన్ని అన్వేషించుకుందాం, దానికి వెళ్ళాలి. ఏపీ ఎన్నికల్ని ఈసారి ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏంటి సార్? నేను ఇందాక చెప్పిన మూడు ప్రభావితం చేస్తున్నా, ఎంతో కొంత చేయాలి. ఒకటి, రాష్ట్ర అభివృద్ధికి ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ దోహదం చేయగలరు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన, మరి ప్రభుత్వాన్ని ఉన్నంతలో సరిగ్గా నడిపించడం. రెండు, జాతీయ స్థాయి నుంచి మనం ఎట్లాగా మనకు రావాల్సింది హక్కుగా గల వనరులను తెచ్చుకోవాలి. నేను దానికి ఆ రిపోర్ట్ తయారు చేసిన ప్రజల ముందు పెట్టాను, ఇక్కడ రిపోర్ట్ ఉంది, మీకు చూపెడతాను కావాలంటే. మూడు, భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి ఈ దేశంలోనే మనం కేవలం మన రాష్ట్రం గురించి చూస్తే చాలదు, దేశంలోనే మౌలిక మార్పులు రావాలి. ఇందాక మీకు చెప్పాను, రాజకీయం ఎంత కుళ్ళుతుందో, ఎందుకు కుళ్ళుతుందో, పరిపాలన ఎంత కుళ్ళుతుందో, ఎలా జరగకుండా పోతుందో, దాన్ని మార్చాలంటే మార్గాలు ఏమిటో. దానికి మన రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగ మౌలిక స్వభావానికి ఎక్కడ దెబ్బకు తగలకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, దేశ ఐక్యతను కాపాడుకుంటూ, రాష్ట్రాలకి స్వేచ్ఛ వెసులుబాటు. మనకి ఈవేళ బ్రహ్మాండంగా కాటన్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కాటన్ బోర్డులను ఉత్పత్తి అవుతుంది. కానీ మనకి ఈ కాటన్ ఉపయోగించి గార్మెంట్ పరిశ్రమలు లేవు. ఒక విశాఖపట్నంలో ఉన్న ఒకే ఒక పరిశ్రమ తప్ప, బ్రాండిక్స్ అనేది తప్ప, మనకు చెప్పుకోదగ్గ ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలు లేవు. ఒక బ్రాండిక్స్ వల్ల 22,000 మందికి అక్కడ ఉపాధి కలుగుతుంది. చుట్టుపక్కల 100 గ్రామాల్లో మహిళలంతా కూడా బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళకెళ్తున్నారు, వాళ్ళు పని చూసుకుంటున్నారు, వాళ్ళ స్వరూపాలు మారిపోయినాయి. ఇలాంటిదే ఒక 50 వచ్చింది అనుకోండి రాష్ట్రంలో, ఎంత అద్భుతంగా ఉండేది. ఎందుకు రాలేదు? లేబర్ లాస్ అధ్వాన్నంగా ఉన్నాయి కాబట్టి. రాష్ట్రాలకే అధికారం ఉందనుకోండి, మా రాష్ట్రంలో ఉపాధి కల్పన కావాలయ్యా, ఈ పిచ్చి లేబర్ లాస్ మా అక్కడ మేము చేసుకుంటామని చెప్పినారనుకోండి, అప్పుడు రాష్ట్రం ముందు కడుతుంది. అది నిజమైన ఫెడరలిజం అంటే అర్థం అది. అట్లాగే
మీకు ఈవేళ మరి రాష్ట్రంలో మీరు మరింత పరిశ్రమలు పెట్టుబడులు కావాలి, మరింత ఉపాధి కల్పన కావాలని చెప్పంటే మౌలిక సదుపాయాలు ఎక్కడ ఏం చేసుకోవాలని చెప్పండి. మీకు మరింత వెసులుబాటు కావాలి పరిపాలన బాగు చేసుకోవడం కోసం చెప్పండి. సమర్థుని పరిపాలనలో తేవాలని చెప్పంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ వగేరా కాకుండా మంచి వాళ్ళని పరిపాలనలో తీసుకొచ్చి వాళ్ళతో మంచి పరిపాలన తెచ్చుకునే వెసులుబాటు మీకు కావాలి. ఆ అవకాశాలు లేకుండా చేశారు. ఢిల్లీలో విద్యా హక్కు చట్టం పెట్టారు, మరి భూసేకరణ చట్టం ఢిల్లీలో పెట్టారు, అమరావతి కోసం ప్రత్యేకంగా భూమి రైతులు ఇస్తామన్నా కూడా ఇంకో చట్టం కావాల్సి వచ్చింది, రాష్ట్రానికి హక్కు లేకుండా చేశారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన వెసులుబాటు రాష్ట్రం చేతుల్లో ఉండాలి, అధికార వికేంద్రీకరణ కావాలి. అది ఎవరు వస్తే ఎక్కువ అవకాశం ఉంది, ఎవరితో ఎక్కువ సాధించుకోగలం, ఈ మూడు మనకు నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి సవాళ్ళు. దాని ప్రకారం నిర్ణయం చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు వస్తారు, అందరూ ఒకే రకమైన వాళ్ళు, పోటీ చేసేవాళ్ళు పెద్దగా తేడాలు లేవు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారు. కానీ ఉన్నంతలో ఈ మూర్తిని మనం చూసినట్టయితే అప్పుడు కనీసం భవిష్యత్తు బాటలు వేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా ఒక కులానికో ఒక పార్టీకో మనం అమ్ముడిపోయాం అనుకుని, వాళ్ళకి బానిసం అనుకుని, వాళ్ళకి ఉడిగం చేస్తున్నాం అనుకున్నట్టయితే ఉడిగం చేస్తూనే ఉంటాము. వాళ్ళు ఎవరున్నా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పైన ఉంటారు, మనం ఎప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఉంటాం. దాని నుంచి బయటపడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.